విజయవాడలో ప్రజలను ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించారు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్. కొన్ని వార్తల్లో ప్రజలకు భూములు ఇస్తామని ఆశ చూపించారన్నారు. 25 ఎకరాల భూమి ఇస్తామంటూ సీఎం సంతకం పెట్టిన లేఖ కూడా తన దగ్గర ఉందని చూపించారు. అన్ని సామాజిక వర్గ ప్రజలకు ఏదో ఒక తాయిలను చూపించి ఓట్లు వేయించుకున్నారని వైసీపీ నేతలపై జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ నాయకత్వం కూడా వైసీపీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకొని పనిచేశారు. వైసీపీతో మెలాకత్ అయిపోయారు. ఆ పేరు నేను చెప్పక్కర్ అందరికీ తెలుసు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులే ఓ సోషల్ మీడియాలో పేర్లతో సహా పెడతా ఉన్నారు. ఒక బీసీ నాయకుడిని, ఒక మైనార్టీ నాయకుడిని. ఏం వైఎస్ఆర్సీపీతో ఉన్నటువంటి మీ చీకటి ఒప్పందం ఏంటి? మీ వ్యాపార ఒప్పందాలు ఏంటి? ఎందుకు మీరు ఎన్నికల్ని గందరగోళపరిచి వైసీపీని గెలిపించే ప్రయత్నం చేశారో కూడా సమాధానం చెప్పాలి. మా నాయకత్వం బలపడకుండా ఉండాలంటే మీరు వైసీపీతో మెలాకౌత్ అవుతారా? తెలుగుదేశం పార్టీ కంచుకోటను బద్దలు కొట్టామని మంత్రి వెల్లంపల్లి గారు మాట్లాడితే మీ నోర్లు ఏమైనాయా? ఏమైనాయి? మీరు కూడా కలిసిపోబట్టే కదా. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసిపోబట్టే కదా ఈ ఫలితాలు వచ్చినాయి. ఇలాంటి చీకటి ఒప్పందాలు ఏంటి? ప్రజాస్వామ్యంలో పోరాడలేరు, ప్రజల్లోకి వెళ్ళలేరు. ఈ దొంగ ఒప్పందాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని మోసం చేసే నాయకులను మీరు కూడా వదలద్దు. మీరు కూడా వదలద్దు. ఇది సూచనే, ఇదే సూచనే.